ఇంకొక పార్టీ ఉన్నది దివాలా తీసిన పార్టీ చరిత్రనే తప్ప భవిష్యత్తు లేని అడ్రస్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక ఆ పార్టీకి నిన్న మొన్న కొత్త పిచ్చగాడు వచ్చిండు అడ్డంగా మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంటే దేశమంతా చూస్తుంటే సంచులతో దొరికిపోయినాడు ఇక వాడు తప్ప ఎవడు దొరకలేదు వాళ్ళకి పీసీసీ చీప్ అటవాడు పీసీసీ చీప్ గాయనని పెట్టుకున్నారు ఆయన కూడా చెప్తాడు నిన్న కేసీఆర్ ఇట్లెందుకు చేయలే అట్లెందుకు చేయలే అయ్యా నాయనా నీ దిక్కుమాలిన పార్టీ కదా ఈ దేశానికి డెబ్బై ఐదు ఏళ్ళైంది స్వాతంత్ర్యం వచ్చి ఆ డెబ్బై ఐదు ఏళ్లల్లో అరవై ఏళ్ళు మీరే కదా నడిపింది ఇలా మళ్ళీ మీరే వచ్చి కేసీఆర్ ఇదెందుకు చేయలే అదెందుకు చేయలే ఏడేళ్ళ కిందనే కదా మాకు అప్పచెప్పింది అరవై ఏళ్ళు మీ దరిద్రగొట్టు పరిపాలన మరి అరవై ఏళ్ళ పరిపాలన ఏడేళ్ళనే మొత్తం సాఫ్ చేసేది మేము నాకు ఆ పీసీసీ చీఫ్ మాటలు వింటుంటే ఒక చిన్న కథ గుర్తొస్తున్నది వెనకటికి మన గద్వాల సోటి పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే వారికి చదువు రాలేదు చిన్నప్పటి నుంచి అన్ని చెడు తిరుగుళ్ళు చిన్నప్పటి నుంచే అంతా పిచ్చి పిచ్చి దోస్తాన అన్ని రకరకాల అలవాట్లు తయారైనయి అందరూ వాళ్ళ దోస్తులు కూడా అందరు లంగలు ఉన్నారు చిన్నప్పటి నుంచే జరదా బుక్కుడు చిన్నప్పటి నుంచే మందుగొట్టుడు అట్లే పెరిగి 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 పద్దెనిమిది ఏళ్ళకి వచ్చిండు పదహారు వచ్చిండు పదహారు ఏళ్ళకి వచ్చినాక ఓ రోజు బాగా తాగిండు తాగి ఇంటికి వచ్చిండు ఇంకా తాగబుద్ధి అయింది తాగబుద్ధి అయి మరి పైసలు లేవు ఫ్రీగా ఎవరు ఇస్తలేరు అందుకే వాళ్ళ నాయన జేబే కొట్టవేయండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన ప్యాంటుకు పైసలు ఉంటే ఆ జేబు కొట్టవేయండి వాళ్ళ అమ్మ వచ్చి పట్టుకున్నది పట్టుకొని నీకు బుద్ధున్నదరా నాయన జేబు కొడతావా ఇంత దుర్మార్గానికి కూడా తెగవడవైగా అని చెప్పి ఒకటి వేసింది వాడు ఆ తాగిన మైకంలో తెలివక పక్కకు రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని తల్లిని కొట్టిండు స్పాట్లో చచ్చిపోయింది తండ్రి ఊరికొచ్చిండు ఒరే ఎంత పని చేస్తే రాని తండ్రి ఊరికొచ్చిండు వాడు తండ్రిని కూడా అదే రోకల్ బండ తీసుకొని కొట్టిండు తండ్రి కూడా చచ్చిపోయిండు పోలీసు వాళ్ళు ఊకోరు కదా సీదా తీసుకుపోయి జైల్లో వారేసిండ్రు జైల్లో వారేసిన తర్వాత జడ్జి గారి దగ్గర తీసుకొని పోయింది ఆ జడ్జి గారు మా శ్రీనివాస్ గౌడ అన్న లెక్క పెద్ద మనిషి ఆ జడ్జి గారు చూసినట్ట పిల్లగాని అరే నేను ఇరవై ఐదు ముప్పై ఏళ్ళల్లో చాలామంది గలీజ్గాళ్ళను చూసినా చాలామంది హౌలగాళ్ళను చూసిన చాలా మంది చిల్లరగాళ్ళని చూసినా కానీ నీ అంత దరిద్రుడిని అయితే సొంత తల్లిదండ్రునే చంపినవు దరిద్రుడా నీకేం శిక్ష అయ్యానో నువ్వే చెప్పురా అన్నాడంట అంటే వాడు ఏమన్నాడట తెలుసా అప్పటిదాకా ఇట్లా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు ఎద్దం రెండు చేతులు కట్టుకొని నక్క వినయాలు చెప్పుకుంటా అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథం సార్ నన్ను నిడిచిపెట్టు సార్ అన్నట్టు ఇవాళ ఈ పీసీసీ చీపు మాటలు కాంగ్రెస్ మాటలు మాటలుంటే కూడా గదే గుర్తొస్తుంది కొట్టిందే వాడు నిన్నమొన్నడు దాకా అరవై ఏండ్లు మళ్ళీ వాడే వచ్చి ఈ మోరి ఇట్లెందుకుంది ఆ రోడ్ ఉంది మరి నువ్వేం చేసినావు అరవై ఏండ్లు గుర్రి గుడ్డ గుడ్డి గుర్రాల పనులు దొమ్మినవా ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యాలని దద్దమ్మలు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యాల కేసీఆర్ ఇస్తుంటే పాలమూరు పచ్చబడుతుంటే వీళ్ళ కళ్ళు మండుతున్నాయి కళ్ళు ఎర్రబడుతున్నాయి నేను అడుగుతా ఉన్నా కరెంటు కూడా ఇయ్యని దద్దమ్మలు నీ కాంగ్రెస్ పార్టీ నీ దిక్కుమాలిన పార్టీ నువ్వొచ్చి మాట్లాడతావు ఇంటింటికి తాగు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి కాదా ఈరోజు పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తున్నది ఇంటింటికి నీళ్ళు ఇచ్చినారు మిషన్ భగీరథ ద్వారా అని కేసీఆర్ ప్రభుత్వం గొప్ప గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే ఇతర రాష్ట్రాలు నేర్చుకోండి అని చెప్తుంటే మీ కళ్ళకు కనబడదు అరవై ఏళ్ళ నీ దిక్కుమాలిన పాలనలో పాలమూరు ఒక వలస జిల్లాగా మారిపోయింది కానీ ఈరోజు అదే పాలమూరు జిల్లాకి నేను చిన్నపాడు కాడికి పోతే రాయచూరు నుంచి కర్నూలు నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితి వచ్చి రివర్స్ మైగ్రేషన్ అవుతుందంటే అది కేసీఆర్ ఘనత కాదా ఈ ఏడేండ్లలో పాలమూరుకు నీళ్లు రాలేదా పాలమూరు పచ్చ పడతలేదా మన కళ్ళ కనబడతలేదా మరి ఇవన్నీ జరుగుతుంటే ఏమీ జరగనట్టు రైతులు సంతోషంగా లేనట్టు పేదవాళ్ళు సంతోషంగా లేనట్టు రెండు వందల రూపాయల పెన్షను పది రెట్లు పెరిగి రెండు వేల రూపాయలు అయితే మా ఆడబిడ్డలు మా పెద్ద తల్లులు వాళ్ళు సంతోషంగా ఉంటే కేసీఆర్ కు దీవెనిస్తుంటే మీకెందుకు మండుతున్నది కడుపు ఏ కారణం చేత ఈ నీ పార్టీకి కాదరించాలే ఈ ప్రశ్న అడిగితే వాళ్ళ కోపం వస్తుంది ఏమనంటే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టుడు నోటికొచ్చినట్టు తిడుతున్నారు కేసీఆర్ గారిని కేసీఆర్ని తిడితేనే పేపర్ ఒకటి చూపెడతాడు రాస్తాడు టీవీలో చూపెడతాడు అందుకే తిట్టాల ఇష్టం వచ్చినట్టు అని ఒకటే ఒక సిద్ధాంతం నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ మిత్రులారా బీజేపీ మిత్రులారా మీరు నిజంగానే తెలంగాణ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణ ప్రజలను ప్రేమించండి తప్ప కేసీఆర్ ను దూషిస్తే కేసీఆర్ ని తిడితే మీరు పెద్ద నాయకులు కారు కాలేరు కేసీఆర్ గారు తన ప్రాణాన్ని కూడా ఫనంగా పెట్టి తెలంగాణ సాధించిన మహానాయకుడు ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు కానీ ఇక్కడ వేరు ఇక్కడ రాష్ట్రాన్నే ఏర్పాటు చేసిన వ్యక్తే ముఖ్యమంత్రి అయినాడనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆషామాషి నాయకుడు కాదు ఆషామాషీ నాయకుడు కాదు మీలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నాయకుడు కాదు బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంలోని బీద బిక్కి రాష్ట్రంలోని రైతన్నలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు మా వాల్మీకి సోదరుల గురించి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇదే వాల్మీకి సోదరుల గురించి ఆనాడు రెండు వేల ఏడులో ఏ నాయకుడు ఏ పార్టీ మాట్లాడకంటే ముందు మొట్టమొదటిసారి గొంతు విప్పింది గర్జించింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మీకు గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చెల్లప్ప కమిషన్ వేసినాం ఆ చెల్లప్ప కమిషన్ కూడా ఖచ్చితంగా ఇది న్యాయమైన డిమాండ్ మిమ్మల్ని ఎస్టీ లో కలపాలే అని సిఫారసు కూడా ఇచ్చినారు ఇచ్చిన తర్వాత శాసనసభలో చట్టం చేసి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపినాం నేను ఒక్కటే మాట్లాడుతా ఉన్నా ఈ సందర్భంగా ఇక్కడ నుంచి ఉన్న ఒక మహానాయకురాలు జాతీయ నాయకురాలు బీజేపీలో గోప్ప పదవిలో ఉన్న నాయకురాలు అమ్మా అరుణమ్మ నీకు నిజంగా ప్రేమ ఉంటే నడిగడ్డం మీద ప్రేమ ఉంటే వాల్మీకి బోయల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించింది తన బాధ్యత నెరవేర్చింది వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలనే ప్రతిపాదనను శాసనసభ నుంచే పార్లమెంట్కు పంపించినాం నీకు నిజంగా ప్రేమ ఉంటే అక్కడ పార్లమెంటు పో మాట్లాడు ఒప్పించు రాష్ట్ర ప్రభుత్వం చే ఎస్టీల్లో చేర్పించాలనే ప్రతిపాదన ఏదైతే ఉన్నదో అక్కడ ఒప్పించి మెప్పించి మీ మోడీ గారితో మాట్లాడి శాతనైతే పనిచేసుకుని రా మా బాధ్యత మేము చేసినాం నేను మా బోయ సోదరులను కూడా కోరుతా ఉన్నా మనం మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేవలం తీర్మానం చేసినాం ఆడితో వదిలేం చట్టం చేసినాం అక్కడితో వదిలేం ఇక్కడే మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రాములు గారు ఇక్కడే ఉన్నారు మీ ఆశీర్వాదంతో మీ ఓట్లతో గెలిచి వారు ఈరోజు పార్లమెంట్ లో ఉన్నారు నేను రాముల్ గారిని కూడా కోరుతా ఉన్నా మన సోదరుల ఆత్మఘోషను మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు పార్లమెంటు వేదికగా తప్పకుండా గలం విప్పండి గర్జించండి మన బోయ సోదరులకు ఒక విశ్వాసాన్ని కల్పించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఇప్పుడు పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నాం ఈ రోజు మేము గద్వాల తాలూకాలో ఎక్కడ పోయినా పేద ప్రజల ముఖంలో మాకు చిరునవ్వే కనబడ్డది అక్కడక్కడ ఒకటి రెండు శిఖాయత్లు వినబడ్డాయి అన్న మాకు ఇండ్లు ఇవ్వండి అని చెప్పినారు తప్పకుండా ఇండ్లు కూడా ఇచ్చే బాధ్యత మాది అక్కడక్కడ అక్కడక్కడ ఏం చెప్పినారంటే అన్నా ఈ రోడ్లు కూడా బాగా చేయండి అన్నారు మా రోడ్ల మంత్రి గారు కూడా ఉన్నారు మంత్రి గారు కూడా ఇక్కడే వచ్చినారు వారు కూడా చూసినారు కాబట్టి తప్పకుండా రోడ్లను కూడా బాగు చేయించే బాధ్యత మాది ఏడేళ్లలోనే డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధిని డెబ్బై ఏళ్లలో జరగని సంక్షేమాన్ని చేసి చూపెడతా ఉన్నాం ఏడేళ్లలోనే గద్వాల ఆనాడు డెబ్బై ఏళ్లలో ఏనాడు కూడా తాలూకా కేంద్రం దాటి పైకి పోలే జిల్లా కేంద్రం అయింది ఇలా మీ గద్వాలలోనే ఒక కలెక్టర్ ఒక ఎస్పీ జిల్లా అధికారులు మీకోసం ఇక్కడే ఉన్నారు తెచ్చింది కేసీఆర్ గారు ఈ ఏడేళ్లలోనే దశాబ్దాల కళ మా గిరిజన సోదరులది తాండాలు గ్రామ పంచాయతీలు కావాలని మూడు వేల నాలుగు వందల తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ గారు ఇరవై ఎనిమిది పల్లెలు గద్వాల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు అయినాయి అలంపూర్లో కూడా అయినాయి ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయినాయి కొత్త మండలాలు అయినాయి కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి కొత్త జిల్లా కేంద్రాలు అయినాయి పరిపాలనా ఫలాలు సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ప్రజల దగ్గరికి వస్తా ఉన్నాయి ఇవన్నీ అవుతుంటే ఇవన్నీ జరుగుతుంటే గద్వాలకు మెడికల్ కాలేజ్ వస్తుంటే గద్వాలకు ఒకటే రోజు నూట ఐదు కోట్ల రూపాయలు వస్తే కొంతమందికి కడుపులో ఎట్లెట్లనో అవుతున్నది తిన్నది అరుగుతలేదు ఇష్టం వచ్చినట్టు పాపం మాటలు మాట్లాడే ఒక పరిస్థితి వచ్చింది ఇలా మేము తిరుగుతుంటే ఓ ఐదు ఆరుగురు పొలగానులు పాపం బీజేపీ పిల్లగాన్లు వాళ్ళు వీళ్ళు మా కార్ల కట్టడం వస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న తమ్ముళ్ళు కావాలంటే ఒక బస్సు పెడతా ఆ బస్సు ఎక్కి కర్ణాటక పోయి చూసి రాపండి మీ దిక్కుమాలిన బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఎట్లా సావగొడుతున్నదో పేద ప్రజలను ఆ బస్సులో పోయి చూసి రాపోండి అప్పుడు తెలుస్తుంది మీకు తెలంగాణ గొప్పతనం ఏందో కేసీఆర్ ప్రభుత్వం గొప్పతనం ఏందో అంతేగాని మీ పెద్ద పెద్ద నాయకులు మాట్లాడే పనికి స్పీచ్లు విని మతం పేరు మీద పెట్టే చిచ్చులు చూసి ఆగం కాకండి గందరగోళ పడకండి దయచేసి ఇక్కడ నుంచి ఎక్కువ దూరం లేదు కర్ణాటక పోయి చూసి రండి మీకు అక్కడ దోస్తులు ఉంటారు చుట్టాలు ఉంటారు తెలుసుకోండి ఫోన్ చేయండి అక్కడ ఉన్నాయా లేవా కార్యక్రమాలు అడగండి